అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మరి కరోనా వల్ల అందరూ మాస్కులు తయారు చేయాలి, మరి మాస్కులు పెట్టుకోవాలనే ఉద్దేశంతో మరి తెలంగాణ గవర్నమెంట్ జీవో జారీ చేసింది. కాబట్టి దానికి అనుగుణంగా మరి ఇప్పుడు మన మాస్కులు చేతి సాయం ఒక సూది దారము మరి చేతి సాయంతో ఒక చిన్న ఈ స్కేలు మరి ఉన్నట్టయితే స్కేల్ కానీ లేకపోతే మనకు ఈ టేపు కూడా ఉన్నది. ఈ మరి టేపు సాయంతో కావచ్చు మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఒక 9 మన ఇంచులే కావచ్చు లేకపోతే ఒక 25 సెంటీమీటర్ల మన యొక్క క్లాత్ తీసుకుందాం. 25 సెంటీమీటర్ల క్లాత్ తీసుకొని ఆల్రెడీ ఉన్న క్లాత్ దాన్ని చేసుకొని మరి దీని సహాయంతో అయితే ఒకటి నుంచి మొదలుపెట్టితే మనం ఇక్కడ చూసుకోవచ్చు మరి ఒక ఇది. తర్వాత ఇక్కడ మనం దీని సహాయంతో ఒక ఇంత వెడల్పు ఒక వెడల్పు ఒక అంటే డబల్ రావాలి కాబట్టి మనం 19 సెంట్లు ఇక్కడికి మనం ఇది తీసుకున్నట్లయితే ఇక్కడికి మనం కట్ చేసుకుందాం ఒకసారి దీన్ని ఈ విధంగా కట్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం ఇటు కూడా దీన్ని సమానంగా కట్ చేసుకున్నట్లయితే మనం ఏం లేదండి సింపుల్ మనం దీన్ని ఈ విధంగా డైరెక్ట్ డబల్ వేసుకోవాలి. ఈ డబల్ వేసుకున్న దాన్ని మనం సూది సహాయంతో మనం ఇక్కడ ఏం లేదండి దీన్ని ఇక్కడ మనం మంచిగా ఒక ఇట్లా కుట్టుకో మన డబల్ కుట్టు మలిచి చిన్నగా ఈ విధంగా మలుచుకొని మనం ఈ సూది దారం సహాయంతో మనం కుట్టడం జరుగుతుంది. ఒకసారి చూడవచ్చు మనం ఇక్కడ డబల్ అవుతుంది. ఇక్కడ మనం దీన్ని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మలిసి కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ మరి ముడి కుట్టు వేసి దీనిని మరి ఇక్కడ మనము ఈ దారంని ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎలాస్టిక్ పెట్టడానికి వరకు మళ్ళీ ఈ విధంగా ఒక కుట్టు మళ్ళీ ఇటువైపు మరి ఈ విధంగా ఒక కుట్టు వేసుకున్నట్లయితే ఇవి మనం ఇక్కడ చూసినట్టయితే దీన్ని కూడా ఒక విధంగా మనం సూది తయారుతో మళ్ళీ ఇక్కడ మనము ఏ విధంగా అనేది చూడవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ దారమైన ఎలాస్టిక్ అంటే ఇక్కడ కొంచెం పెద్దగానే తీసుకుందాం. దీన్ని ఈ విధంగా మలిసి మరి ఇది ఇక్కడ దీనికి కుట్టడానికి వరకు మనం ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా ఈ ఎలాస్టిక్ కానీ దారం కానీ మరి చొప్పించేందుకు సేమ్ ఇదే విధంగా మళ్ళీ మనం ఇక్కడ మరి కుట్టుకోవడం జరుగుతూ ఉంది. చూడవచ్చు ఇక్కడ మనం ఈ విధంగా మనకి ఇది తయారు కావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ దీని ద్వారా వీటి ద్వారా మనం ఇందులో ఉన్నటువంటి ద్వారా మరి ఎలాస్టిక్ అయితే ఎలాస్టిక్ కావచ్చు లేకపోతే ఇప్పుడు మనం ఇక్కడ ఒక నాడ కూడా తయారు చేసుకుంటాం. మరి ఏ విధంగా నాడ తయారు చేసుకుందామో ఇప్పుడు మనం చూద్దాం. మరి నాడ కొరకు మనం ఇక్కడ ఈ క్లాత్ను మనం ఇక్కడ ఒక ఇంత పొడుగు ఏది ఒక 20 సెంట్లు ఉన్నటువంటి మరి ఒక దాన్ని మనం ఇక్కడ కట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా దీన్ని ఈ క్లాత్ను కట్ చేసుకొని ఇది ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ దీనిలో మనం దీన్ని ఈ రెండు చేసుకుందాం. ఇక్కడ ఈ రెండు చేసుకున్నట్లయితే దీనిలో ఒకసారి దీనికి మనం మార్కింగ్ ఇచ్చుకుందాం. ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని ఈ మార్కింగ్ ప్రకారం ఇక్కడ మనం కట్ చేసుకొని మరి నాడ తయారీ విధానం కూడా మనం ఇక్కడ మరి కట్ చేసే విధానాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మరి ఈ తర్వాత దీన్ని మనం సూది సహాయంతో మళ్ళీ ఒకసారి మరి ఈ సూది దారం సహాయంతో ఈ నాడని ఈ విధంగా మనం మరి ఒకసారి ఇట్లా కుట్టేసుకుంటూ అయిపోతుంది ఒక కుట్టు.
అక్కడికి ఇక్కడికి ఒక కుట్టు ఈ విధంగా మలిసి ఇప్పుడు నాడ మనం మరి ఈ కుట్టుకుందాం ఒకసారి చూడొచ్చు. ఈ నాడను ఇప్పుడు నేను కుడతా. ఈ విధంగా తయారు చేసుకున్న నాడాను మనం ఇక్కడ ఒకసారి దీనికి అటాచ్ చేసి మరి ఇట్లా ఈ విధంగా మరి కుట్టుకోవచ్చు. ఈ సింపుల్ మెథడ్ ఇది. ఈ విధంగా మనము కుట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇక్కడ చూస్తున్నాం ఒకసారి దీన్ని చేతి ద్వారా ఈ విధంగా కుట్టుకొని మళ్ళొక ఇక్కడ కుట్టు వేసుకున్నట్లయితే లోపల వైపు ఇక్కడ కూడా మళ్ళొక కుట్టు వేసుకున్నట్టయితే ఇది అంటే మనం ఒకవేళ మనకు ఎలాస్టిక్ దొరికినట్టయితే చాలా బాగుంటుంది. ఎలాస్టిక్ దొరకని ఎడల మనం దీన్ని మరి ఈ విధంగా చేసుకున్నట్లయితే మరి ఇక్కడ మరి ముడి కుట్టు కూడా మనం ఇక్కడ వేసుకోవచ్చు. దీన్ని మనం కుట్టు వేసుకొని తర్వాత దీన్ని మనం ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం దీన్ని కట్ చేసుకొని అంటే నేను ఒకవైపు అటు పెట్టినా ఒకవైపు ఇటు పెట్టినా ఒకసారి చూసినట్టయితే ఇది మనకు ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ మనం దీన్ని ఈ విధంగా మరి కట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇది అంటే ఈ విధంగా కట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇట్లా మాస్క్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇదండి సింపుల్ మెథడు. ఇక్కడ మనం రెండే కూడా తీసుకోవడం జరిగింది. ఒకవేళ నిజంగా కవర్ కావాలనుకుంటే ఇంకొక రెండు ఈ విధంగా కూడా మనం ఇక్కడ వేసుకోవడం జరుగుతుంది. మరి దాన్ని చూసుకోవచ్చు ఒకసారి మనం ఈ విధంగా మన మాస్క్ చిన్న మెథడ్లో మరి తయారైపోయింది. రెండే ఒకది కొద్దిగా పెద్ద కుట్టాలి, ఒకదికి ఇటు చిన్న కుట్టాలి. ఇక్కడ కుట్టుకొని అవసరమైతే మళ్ళీ ఇటు ఒకటి కూడా వేసుకోవచ్చు. కానీ సింపుల్గా మనం వెంటనే తీసేయడానికి కొరకు ఇది మన క్లాత్ తోటి ఈ రెండు రకాలుగా మనం ఇక్కడ ఈ మూడు రకాల మనం ఇక్కడ మరి తయారు చేయడం జరిగింది. ఇది ఒకటి చిన్న రకము. ఇక్కడ మరి ఈ విధంగా తయారు చేసుకున్నాం. ఇది ఎలాస్టిక్ లేకుండానే ఇదేమో దారాలు. ఇది దారంతో సహాయంతో ఈ విధంగా మన మిషన్ ఈ మిషన్ లేకుండానే 1, 2, 3 ఈ మూడు రకాలు మనకి ఇక్కడ జరిగినాయి. మనం ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. దీన్ని ఏమో సింపుల్గా ఈ విధంగా ఇట్లా తడి చేసుకుంటే మరి సరిపోతుంది. ఇది సింపుల్ అయిన మెథడ్. తర్వాత ఇది కూడా దీన్ని ఇట్లా పెట్టుకున్నాం. మరి ఇదేమో దీని ద్వారా ఇట్లా ఒక సింపుల్, ఇది కూడా సింపుల్ అయిన మెథడ్. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే బాగుంటుంది. మరి వంటిది అన్ని విషయాలు కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇటు మీ గాలి పెళ్ళి చదివి